నార్సింగి మండల కేంద్రంలో ఆగ్రో రైత సేవా కేంద్రంలో పచ్చిరొట్ట విత్తనాలను జీలుగా పెద్ద జనుము విత్తనాలు 60% సబ్సిడీపై అందించారు. ఒక బస్తా 40 కిలోల ప్యాకింగ్తో 886 రూపాయలుగా 2 నుంచి 2.5 ఎకరాల వరకు విత్తుకోవచ్చన్నారు. విత్తన 30 రోజులలో పూత దశకు వచ్చిన తర్వాత భూమిలో కలియదున్నుకోవాలని, విత్తనాలు అవసరమైనటువంటి రైతులు వారి యొక్క పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకువచ్చి సబ్సిడీపై విత్తనాలను తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి యాదగిరి, వ్యవసాయ విస్తరణ అధికారి రోజా, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎన్ఎం లింగారెడ్డి, చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ రాజేందర్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ మైలారం సత్యనారాయణ, రైతులు రాజశేఖర్, వెంకట్రెడ్డి, నారాయణ, రాజయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ వానాకాలం పంట సమయానికి వచ్చేసి మనకు పచ్చిరొట్టెలు అయినటువంటి పెద్ద జనుల జీరాలు మనకు నార్సింగ్ రైతు సేవా కేంద్రంలో ఆగ్రో రైతు సేవా కేంద్రం అందుబాటులో ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు 65% సబ్సిడీపై మనకు 40 కిలోల బస్తాతో కిలోకి 22.14 రూపాయలతో మనకు రైతు వాడాగా ఉన్నది. ఎవరికైనా రైతులకు అవసరం ఉన్నట్టయితే పచ్చిరొట్టెలు వారు వారి యొక్క పట్ట పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని ఆగ్రో రైతు సేవా కేంద్రానికి వచ్చేసి వాళ్ళు డబ్బులు కట్టేసి పర్మిట్లు తీసుకొని వారు ఈ పచ్చటి ఎరువులు తీసుకొని పొలంలో వినియోగించుకున్నట్టయితే ఇవి మంచిగా నేను అనేది చాలా గుల్లబారి మట్టి అనేది లూజ్గా తయారవుతుంది. మట్టి లూజ్గా తయారైనప్పుడు మనకు నీళ్ళ సారవంతమవుతుంది, అలాగే నీరు కూడా భూమిలోకి చాలా ఇంకిపోతుంది. ఏదైతే ఈ పచ్చిరొట్టెలు వేసినప్పుడు అవి మనము వేసిన తర్వాత 30-35 రోజులకు మన పూత దశ అనేది వస్తుంది. ఈ పూత దశ సమయంలో మనము భూమిలో కలియదున్నట్టయితే భూమి చాలా లఘుగా తయారవుతుంది. కావున నాసిక్ మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఈ పచ్చిరొట్టెలను అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం. ఈరోజు మన అగ్రో రైతు సేవా కేంద్రం ద్వారా గవర్నమెంట్ పంపిణీ చేసినటువంటి జీలుగ విత్తనాలు రైతులకు రైతు పొలాల్లో వేసినట్టయితే ఎన్నో పోషక పదార్థాలతో పాటుగా పచ్చిరొట్టె ఎరువులు అయినటువంటి రసాయనాలు అవి ఎక్కువగా తయారు చేస్తుంది. మనం సామాన్యంగా ప్రతిశుద్ధమైన ఎరువులు లేనందువల్ల ఈరోజు జీలక కానీ గన్ను కానీ ఇలాంటి విత్తనాలు మన పొలంలో కలిగి నెలలోపు అది ఒక పూటకొచ్చిన దశలో దాన్ని కలియదున్నట్టయితే అది మంచి ఎరువుగా తయారై మనకు ప్రతిశుద్ధమైన ఎరువులను ఇస్తుంది. కాబట్టి ప్రతి నాసిక మండలంలోని ప్రతి రైతు కూడా సదవకాశాన్ని వినియోగించుకొని మన పొలాన్ని మంచి పంటతో సుభిక్షంగా ఉండాలని